హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మానికర్ వ్లాగ్స్. మీరు చూస్తున్నారు మానికర్ వ్లాగ్స్. అండ్ చాలామంది చాలా రోజులుగా నన్ను జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏమని చెప్తున్నారు. సో నేను రీసెంట్గా ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే నాకు వచ్చింది. అందులో నేను చాలా అంటే చాలా జాబ్స్ చూశాను. చూడండి, మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు చాలా రకరకాల జాబ్స్. ఇందులో మీకు కంపెనీ నేము, నెంబర్ ఆఫ్ పోస్టు, క్వాలిఫికేషను, లాస్ట్ డేటు అండ్ అప్లై చేయడానికి ఒక లింక్ ఉంది. సో ఇవన్నీ పోస్టులు అన్నట్టు అప్ టు మార్చ్ వరకు ఉన్న నోటిఫికేషన్ ఇది. ఇందులో అంతేకాకుండా 10th 12th డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ ఇట్లా కరెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, రైల్వే జాబ్స్, బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి. అంతేకాకుండా స్టేట్ వైజ్ జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఏ స్టేట్కి కావాలంటే ఆ స్టేట్కి ఇలా క్లిక్ చేసుకొని అందులో స్టేట్లో ఉన్న కంపెనీలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాటిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఒక జాబ్ చూసుకుందాం. సో ఇప్పుడు ఇది 31st మార్చ్ భారత్ రిక్రూట్మెంట్ ఉంది. ఆల్రైట్, నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ yosarkari.com అనే వాళ్ళు ఒకటి సైట్ ఓపెన్ చేస్తారు. ఇందులో మనకి జాబ్ ఎలాంటిది, ఎక్కడ, ఎన్ని పోస్టులు, వాట్ టైప్ ఆఫ్ జాబు అని ఉన్నాయి. రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ క్వాలిఫికేషను, ఏజు, పే స్కేలు ఎలా సెర్చ్ చేస్తారు అవన్నీ. కొన్నిట్లో డైరెక్ట్ ఆఫీస్ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ ఆప్షన్స్ కానీ, రిక్రూట్మెంట్ కానీ, నోటిఫికేషన్స్ అని కానీ ఉంటాయి. అందులోకి వెళ్ళి మీరు ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఇది అన్నట్టు రీసెర్చ్ ఫెలోషిప్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ చదివి అప్పుడు అప్లై చేయండి. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇందులో ఉన్నాయన్నీ కరెక్ట్ కాదు, బట్ ఉన్నాయో లేవో తెలీదు. ఎందుకంటే అది కంపెనీ ప్రొవైడ్ చేసినవి వాళ్ళు ఉంచవచ్చు, తీసేయచ్చు నోటిఫికేషన్స్. బట్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది కాబట్టి లాస్ట్ డేటు. సో ఆ డేట్ ప్రకారం మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉంటారో అది క్లిక్ చేసుకొని వాటికి వెళ్ళండి. నా సజెషన్ ప్రకారం నేను చెప్పేది ఏంటి అంటే నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. చదివిన తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసుకోండి. అప్పుడు మీకు క్వాలిఫికేషన్ ప్రకారం మీరు అప్లై అవుతారో లేదో తెలుసుకొని అప్పుడు అప్లై చేయండి. ముందుగానే మనీ పే చేయడానికి జాబ్లు ఉన్నాయి కదా అని టక్కటక్క ఎగబడకండి. కంప్లీట్గా ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంపెనీ గురించి తెలుసుకొని ఆ నోటిఫికేషన్ ఉందా లేదా, అది ప్రజెంట్ నోటిఫికేషన్ అయినా లేదంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయినా అని తెలుసుకొని అప్పుడు ఆన్లైన్లో అప్లై చేసి ఫర్దర్ ప్రొసీడ్ కండి. రైట్ గైస్, ఈ డిస్క్రిప్షన్ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంప్లీట్గా. అది కాపీ పేస్ట్ చేసుకొని మీరు ఫోన్లో కానీ, కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ వేరే ట్యాబ్ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోవడం బెటర్. సో కింద మీరు చూడొచ్చు ఆల్రెడీ వేరే జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం sk study point.com వాళ్ళు నెంబర్స్ ఇచ్చారు వాట్సాప్లో. ఫర్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చేశారు. ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. ఆల్రైట్ గైస్, సో ఇది అన్నట్టు జాబ్ నోటిఫికేషన్స్ గురించి అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. సో ట్రై చేయండి. సో ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బై బై గైస్.